నమస్తే నాగేశ్వర్ గారు. ముందుగా యాదాద్రి రాతి స్తంభాల మీద అక్కడ టెంపుల్లో పెట్టాల్సిన అష్టభుజి మండపంలో పెట్టాల్సిన రాతి స్తంభాల మీద తెలంగాణ కల్చర్ అదేవిధంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలకు సంబంధించిన చిత్రాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రము, దాంతోపాటు కారు టీఆర్ఎస్ ఎన్నికల గుర్తుగా ఉన్న కారు బొమ్మ, ఇవన్నీ కూడా చెక్కారు. ఇవన్నీ కూడా అష్టభుజి మండలంలో మండపంలో ఏర్పాటు చేయనున్నారు సార్. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు రేపు యాదగిరి గుట్టకి వెళ్తా ఉన్నారు అక్కడ పరిశీలనకి. అదేవిధంగా ఎల్లుండి కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. మొత్తం కొంత వివాదం అవుతుంది. ఒకసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దీని మీద మాట్లాడారు సార్, ఒకసారి చూద్దాం. గుడి డెవలప్మెంట్లో ఆ గుడి స్తంభాలపైన కేసీఆర్ సార్ బొమ్మ, ఆయన పార్టీ కారు బొమ్మ, ఆయన తీసుకొని వచ్చిన స్కీమ్ల గురించి ఆ మొత్తం స్తంభాలపైన ప్రింట్ చేసినారు, ఆ మొత్తం రాసినారు దానిపైన. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, ఇది మీ నాలెడ్జ్లో ఉందా లేదా? ఉంటే దీనికి ఇమీడియట్గా తీసేయాలి, లేకపోతే ఎవరు ఇట్లాంటి పని చేసినారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. గుడి టీఆర్ఎస్ పార్టీది కాదు, ఎవరి పార్టీది గుడి ఉండవు. అది మీ పార్టీ నుంచి డబ్బులు పెడతలేరు, మీ జేబుకు నుంచి ఆ డబ్బులు పెడతలేరు. ప్రజల డబ్బులు మీరు అక్కడ పెట్టి ఆ గుడి మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ ఆ స్తంభాలపైన మీ ముఖం, మీ బొమ్మ, మీ కారు ముఖం, ఆ కారు బొమ్మ అట్లాంటివి మీరు ప్రింట్ చేస్తున్నారంటే ఇది చాలా తప్పు. దీనికి మేము ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు ఇమీడియట్గా అది ప్రజల గుడి, దానికి ఎట్లాంటి కూడా ఏ పార్టీ బొమ్మ అక్కడ ఉండొద్దు. దీనికి మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఇది ఎవరు చేసినారు వాళ్ళపైన చర్యలు తీయాలి, తీసుకోవాలి. ఇమీడియట్గా ఇది తీయాలని మేము మీతో డిమాండ్ చేస్తున్నాం. రైట్ నాగేశ్వర్ గారు, చూశారు కదా, ముఖ్యంగా అష్టభుజి మండప ప్రాకారంలో ఏర్పాటు చేయబోతున్న రాతి స్తంభాల మీద కేసీఆర్ గారి మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ గారి ముఖ చిత్రంతో పాటు కారు బొమ్మ, పార్టీ ఎలక్షన్ సింబల్ అయిన కారు బొమ్మ, అదేవిధంగా కేసీఆర్ కిట్, దాంతోపాటు హరితహారము, రాష్ట్ర పక్షి నెమలి, జంతువు కృష్ణ జింక, వీటితో పాటు ఇంకా కాకతీయుల తోరణం, కాకతీయుల ద్వారము, అదే దాంట్లో మళ్ళీ చార్మినార్ బొమ్మ, ఇవన్నీ కూడా వీటి మీద చెక్కారు. ఏంటి దీనికి సంబంధించిన? ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము, ఒక రకంగా రాచరిక సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. అంటే రాజుల కాలంలో సంపద అంతా రాజులే గనక, రాజ్యం కూడా రాజుల ప్రైవేట్ కంపెనీ గనక, రాజులు శాసనాలు చెక్కినా లేకుంటే శిల్పాలు చెక్కినా దేవాలయాలు నిర్మించినా వాళ్ళ బొమ్మలు చెక్కించుకునేవారు. మనకు గుర్తుండే ఉంటుంది, అన్నమయ్య కథలో ఉంటుంది. సో రాజు అన్నమయ్యను అడుగుతాడు, నా పాటలే కీర్తించండి అని. అంటే ఆయన ఒప్పుకోడు, ఒక్క పాట రాయమంటాడు, ఒక పాట రాసినా రాయమంటే కూడా ఒప్పుకోడు, తీవ్రమైన హింసకు గురి చేసినా కూడా ఒప్పుకోడు. తర్వాత అన్నమయ్య పాటల్ని చాలా వాటిని ధ్వంసం చేసినట్టు కూడా మనకు కథలు చెప్తారు. అందువల్ల రాచరికం అనేది ఉన్న రోజుల్లో కూడా ఇలా రెసిస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు శ్రీనాథుడు రాజుల గురించి తన రాజ ఆస్థానంలో తన గౌరవాన్ని గురించి చెప్తాడు. కర్ణాటక క్షితినాథ మౌక్తిక సభాగరాంతరాయ సంకల్పిత స్వర్ణస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట అని చెప్పుకుంటాడు. అంటే నేను రాజుల ఆస్థానంలో బంగారు నాణాలతో స్నానం చేయించుకున్న గొప్ప కవిని అని చెప్పుకుంటాడు. అప్పుడు శ్రీ పోతన్ అంటాడు, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అంటాడు. నా సాహిత్యాన్ని నేను రాజుల సింహాసనాల ముందు పదాక్రాంతం చెయ్యను అంటాడు. ఇంకా ఆధునిక సాహిత్యానికి వచ్చేవరకైతే ప్రజల కోసమే కవిత్వం అనే దశకు వచ్చాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాచరికపు కాలంలో కూడా రెండు రకాల సాంప్రదాయాలు ఉండేవి. అంటే రాజుల ఆస్థానాలకు రాజులకు పదాక్రాంతమయ్యే సాంప్రదాయం, రాచరికాన్ని ప్రశ్నించే సాంప్రదాయం. చూస్తుంటే ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడికి వెనక్కుపోయి మళ్ళీ రాచరిక రాజ్యాల్లోకి వెళ్తున్నామా? సో అది రాచరికపు మైండ్ సెట్ను తెలియజేస్తుంది. దానికి ఎవరు బాధ్యులైనా అది రాచరిక మనస్తత్వం. అంటే ముఖ్యమంత్రి రాజనుకొని, అధికారంలో ఉన్న పార్టీ రాజవంశం అనుకొని, సో అధికారంలో ఉన్న పార్టీ సింబల్స్ను చెక్కడము, ముఖ్యమంత్రి ముఖాన్ని ఫోటోను చెక్కడము, ఇది పూర్తిగా అభ్యంతరకరం. ఒకటి. రెండవది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, మరి వాళ్ళు వాళ్ళ గుర్తు పెట్టుకుంటారా? ఇక అంటే ఇక రేపు
యాదగిరి గుడి స్తంభాలన్నింటినీ ఎవరు పార్టీ వస్తే వాళ్ళు పాత తీసేసి మళ్ళీ కొత్త స్తంభాలు చేయించుతారా? ఇది దేవుణ్ణి గౌరవించే విధానమా? అందువల్ల ఈ రకమైన రాచరిక మైండ్ సెట్ను ప్రశ్నించాలి. దీనికి ఎవరు బాధ్యులైనా ఆ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. రెండవది, ఇది సంపూర్ణంగా రాజ్యాంగ విరుద్ధం పూర్తిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భారత రాజ్యాంగము, మతం ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని చెప్తూ సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. దీన్ని ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రూడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మత సంబంధితమైన అంశాలలో న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులు. ఈ ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రూడెన్స్లో అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది ఏంటంటే, రాజ్యానికి మతానికి సంబంధం లేదు అని చెప్పింది. మీకు సెయింట్ జేవియర్ కాలేజ్ సొసైటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అనే కేసులో 9 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్తుంది, గాడ్ హాజ్ నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్ అని, ప్రభుత్వంతో దైవానికి సంబంధం లేదు, దైవంతో ప్రభుత్వానికి సంబంధం లేదు అంటారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవహారాలలో కూడా దైవము అనేది ఉండకూడదు అంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఆయన ఏమంటారంటే, అసలు రాజ్యము మతము కలిస్తే రాజ్యానికి మంచిది కాదు, మతానికి మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ గాడ్ ఆర్ గుడ్ ఫర్ గవర్నమెంట్ అంటాడు. ప్రభుత్వానికి మంచిది కాదు, మతానికి మంచిది కాదు, ప్రభుత్వానికి ఏ మతంతో సంబంధం లేదు అని చెప్తారు. అందువల్ల మీరు ఈ రకమైన మతపరమైన ఆరాధనా స్థలాల్లో రాజ్యానికి సంబంధించిన ఏ సింబల్స్ పెట్టినా తప్పే. ఓకే, తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి సింబల్స్ పెడతావా అంటే చరిత్ర సంస్కృతి అదొక అంశం, కానీ ఆధునిక రాజకీయాలతో సంబంధం ఉన్న ఏ సింబల్స్ను కూడా దేవుని సన్నిధిలో పెట్టకూడదు. అంటే దైవాన్ని మతాన్ని రాజకీయాల కొరకు వాడుకోవడం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కూడా విరుద్ధం, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం. రాజకీయ పార్టీ కనుక ఈ పని చేస్తే రాజకీయ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంటుంది. మతాన్ని, మత సంబంధితమైన చిహ్నాల్ని రాజకీయాలకు వాడుకోకూడదు అనేది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లా, ఇండియాలో ఎస్టాబ్లిష్ చట్టం. అందువల్ల యాదగిరి దేవస్థానంలో మరి ఈ రకమైన పనులు ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఎవరి ఆదేశాలతో చేశారు అనేది చాలా తీవ్రమైన అభ్యంతరం. ఇది రాజ్యాంగ విరుద్ధం, రాచరిక మనస్తత్వాన్ని తెలియజేస్తుంది, భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే యాదగిరికి వచ్చేవాళ్ళు కేవలం గులాబీ సైనికులు రారు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు రారు కదా, అది టీఆర్ఎస్ కార్యాలయం కాదు కదా. సో అందువల్ల లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఎస్, తెలంగాణ ప్రభుత్వం దాని నిధులు పెడితే అది ఈ ప్రభుత్వం నిధులు కాదు, ప్రజల నిధులు. ఇప్పుడు ఈ పార్టీ ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని మీరు చెక్కిస్తారు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, మరి వాళ్ళ కార్యక్రమాలు చెక్కించుకుంటారా? దేవుని కార్యక్రమాలు మాత్రమే చెక్కించాలి, మనుషుల కార్యక్రమాలు చెక్కించకూడదా? అందువల్ల దేవుని సన్నిధిలో రాజకీయాలు వద్దు. ముఖ్యంగా చూస్తుంటే టీఆర్ఎస్ ఇలాంటి తప్పులు గనక చేస్తూ పోతుంటే బీజేపీకి మంచి ఇష్యూస్. రాజాసింగ్ హీరో చేసేటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ చేస్తోంది, మరి ఎందుకు చేస్తుందో అర్థం కాదు. మరి ఇది పొరపాటున ఎవరైనా సిబ్బంది చేసిన పనా, లేదా రాజకీయ ఆదేశాలతో జరిగిన పనా, లేదా అత్యుత్సాహంతో ఎవరైనా చేసిన పనా, దీనిపైన మనకు సమగ్రంగా విచారణ జరిపితే తప్ప తెలియదు. ఒకవేళ రాజకీయ ఆదేశాలతోనే చేస్తే బీజేపీకి ఇష్యూస్ ఇచ్చి టీఆర్ఎస్ కొలితో తలగొక్కుంటున్నదని చెప్పచ్చు. అంటే తనంతట తానే ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి ఇలాంటి ఇష్యూస్లో మీరు రాజకీయంగా ప్రత్యర్థులకు అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. సో మీ రాజకీయాలు ఎలాగా ఉన్నాయి? ఐఎమ్ నాట్ వరీడ్. రాజాసింగ్ వర్సెస్ టీఆర్ఎస్ కాదు ఇష్యూ, ఇష్యూ ఏంటి? రాజ్యము మతము, రాజ్యాన్ని మతాతీతమైంది, రాజ్యానికి మతంతో సంబంధం లేదు, రాజకీయాల్లో మత సంబంధితమైన అంశాలు చొరబాటు ఉండకూడదు, మత సంబంధితమైన చిహ్నాల్ని ఒక రాజకీయ పార్టీ నడిపే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అది ప్రభుత్వానికి అయినా కూడా అది తాత్కాలికమే, ఏ ప్రభుత్వం 5 ఉంటుంది, శాశ్వతంగా ఓ ప్రభుత్వం ఉండదు. అందువల్ల ఈ ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తికి బోత్ లెటర్ అండ్ స్పిరిట్, స్ఫూర్తే కాదు రాజ్యాంగంలోని క్లియర్ ప్రొవిజన్స్ కూడా వ్యతిరేకం. ఎవరైనా కోర్టుకు పోతే కూడా చాలా సీరియస్గా కోర్టు అక్షింతలు వేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా మనం
ఇంకొక సింబల్ కూడా చార్మినార్ సింబల్ కూడా అక్కడ ఉండడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది. అంటే బీజేపీ చార్మినార్ సింబల్ని వ్యతిరేకించడానికి కారణం అది కూడా మన మతపరమైన యాంగిల్. ఇప్పుడు కాకతీయుల ద్వారాన్ని పెడితే చార్మినార్ పెడితే తప్పలేదు, పెట్టకపోతే రెండు పెట్టకూడదు, రెండు కలిపి పెట్టారు. అందువల్ల అదే కాకతీయుల ఏ రకంగా తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద కాకతీయుల ద్వారం ఎట్లాగే అవుతుందో చార్మినార్ కూడా తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద, దాన్ని మన మతంతో ముడిపెట్టుకొని చూడకూడదు. అంటే ఉదాహరణ ఇది, ఇప్పుడు అది మతం అంటే ఒక ముస్లిం రాజు కట్టించాడు కనుక రాజు కాదు కదా, అది ప్రజల సొమ్ముతో కట్టాడు. ఆయన రాజు ఏమన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి కట్టించలేదు కదా, ఆయన మైక్రోసాఫ్ట్లో జాబ్ చేసి సంపాదించలేదు, ఆయన స్టార్టప్ కంపెనీ పెట్టి సంపాదించి పెట్టలేదు కదా. సో ఆయన సందర్భం కాదు, అది ప్రజల సంపద. అందువల్ల మీరు రాజుల కాలంలో ఏమి జరిగినా అది ప్రజల సంపదే తప్ప రాజుల సంపద కాదు. అందువల్ల చార్మినార్ను మీరు మతపరమైన దృక్కోణంతో చూస్తే హైదరాబాద్ 400 సంవత్సరాల చరిత్రను అవమానించినట్లు. కొన్ని సింబల్స్ ఆర్ ఎబో రిలీజన్. ఇప్పుడు చార్మినార్లు, కుతుబ్ మినార్లు ఇవన్నీ కూడా భారతదేశ చారిత్రక వారసత్వ సంపద తప్ప ఇది ఒక మతానికి సంబంధించింది అని అనుకుంటే మరి ఇక దేశంలో ఉన్న 80-90% ప్రజానీకానికి చార్మినార్ చూసి వాళ్ళు ఆనందపడకూడదు. చార్మినార్ను బీజేపీ వారు పోనీ ముస్లింలకి అప్పయెప్దామని చూస్తే ఈ దేశంలోని హిందువులంతా అంగీకరిస్తారా? సో చార్మినార్ అందరిది కదా, ఒక మతం వారిది కాదు. అందువల్ల మీరు స్టాండ్ తీసుకుంటే పోనీయండి, ఏ చారిత్రక వారసత్వ సంపదకు సంబంధించిన చిహ్నాలకు కానీ సాంస్కృతిక సంపదకు సంబంధించిన చిహ్నాలకు కానీ మీరు ఉండకూడదు అని స్టాండ్ తీసుకోవచ్చు. కేవలం ఆధ్యాత్మికమైన అంశాలే ఉండాలి, లేదు దైవానికి సంబంధించిన గుర్తులే ఉండాలి అని ఒక స్టాండ్ తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ మతం ఆధారంగా కాకతీయుల సంబంధించిన సింబల్స్ ఉండొచ్చు, చార్మినార్ ఉండకూడదు అనడం అనేది తెలంగాణ చరిత్రను సంస్కృతిని వక్రీకరించడం అవమానించడమే.